భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 102వ జయంతి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు, అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు, టీపీసీ సభ్యులు నాగిరి నాగభూషణం, ఎంపీపీ అశోక్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సోదరులు, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ అందరికీ కూడా పేరున ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టేటువంటి సమయంలో భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి పేదలకు కూడు గుడ్డ లేనటువంటి వైద్యం అందినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 20 సూత్రాల పథకం చేపట్టి అనేక మందికి కూడుగుడ్డ అందించినటువంటి గొప్ప నాయకురాలు మరి ఇందిరాగాంధీ చెప్పక తప్ప సోదరులారా. అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు రెండుసార్లు చేసినప్పటికీ 1971లో మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో మరి గొప్ప పెద్ద ఎత్తున పాకిస్తాన్పై దండయాత్ర చేసి ఆ రోజు పాకిస్తాన్లో సైనికులు ఉన్న 90,000 మంది సైనికులు జీ హుజూర్ మేము ఓడిపోయామని చెప్పి మరి భారతదేశ కీర్తి ప్రతిష్టను భారతదేశ కాంగ్రెస్ భారతదేశ జెండాను మరి రెపరెపలాడేటువంటి విధంగా చేసినటువంటి గొప్ప నాయకురాలు మరి ఇందిరాగాంధీ అని చెప్పవు తప్ప సోదరులారా. అదేవిధంగా స్వర్ణ దేవాలయం సిక్కు ఉగ్రవాదులు ఏవైతే ఉన్నారో ఖాలిస్తాన్ తీవ్రవాదులు ఈ దేశం నుంచి ఏదైతే పంజాబ్ను వేరే దేశంగా ఏర్పాటు దేశంగా ప్రయత్నం చేస్తుంటే మరి స్వర్ణ దేవాలయం ఉన్నటువంటి ఆ సిక్కు ఒక తీవ్రవాదిని ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ప్రవేశపెట్టి మరి ఒక ఆపరేషన్ బ్లూ స్టార్ మరి అక్కడ ఉన్న సిక్కును కూడా అందరూ కూడా చంపేయడం జరిగింది సోదరులారా. అప్పుడు ఉన్నటువంటి సిక్కు తీవ్రవాది ఏవైతే ఉన్నారో అక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేశారు. ఎన్నో దఫాలుగా ఇందిరాగాంధీ గారు చర్చలు జరిగినప్పటికీ కూడా మరి వారు అవకాశం ఇవ్వలే. ఇందిరాగాంధీ గారు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులను చంపేస్తే చలించిపోయి తప్పకుండా మరి ఖాలిస్తాన్ తీవ్రవాదులను అంతమొందించాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకొని ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా మరి అందరినీ కూడా చంపేసినటువంటి సంఘటనలను గుర్తు చేసిన సోదరులారా. మరి కొంతమంది నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి దేశం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఏదైతే అధికారం ఉన్నటువంటి వారు చరిత్రను వక్రీకరించే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర 132 సంవత్సరాల చరిత్ర, ఆ చరిత్రను భారతదేశానికి కూడా మరి వాడవాడకు గల్లీ గల్లీకి పల్లె పల్లెకు పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను తెలియజేసే విధంగా మీరు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ మరి ప్రతి భారతదేశ పౌరులు కూడా ఇందిరాగాంధీ గారిని జప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకొరకంటే అప్పుడు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభరణ రద్దు కానీ భూముల మీద సీలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి గరీబ్ ఆటో నినాదంతో బతికెళ్ళి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ కుటుంబం చెప్పడం తప్పదు. మా బేటగా బలిదానం ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళ కుటుంబం ఆదిత్యంలో గల పార్టీలో మనం కార్యకర్తలు ఉండడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తూ మరి మనం ఎప్పుడు కూడా వాళ్ళని స్మృతి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు మనందరం కార్యకర్తలందరూ పనిచేసి రేపు రాబోయే రోజుల్లో రేపు మున్సిపల్ స్థానిక సంస్థలే కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులను కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. తమా ముస్లిం భాయ్యోకి తరఫ్సే శ్రీమతి ఇందిరాగాంధీ جو دیش کے لیے اپنی جان قربان کی اور انہوں نے اپنی زندگی میں کہا کہ ایک ایک خطرہ خون کا میں دیش کی جو ہے سلامتی کے لیے اس کے متحد بھارت کے لیے جو قربان کروں گی وہ قربانی دی. وہ جو ہے غریبوں کی لیڈر تھی, غریبی ہٹاؤ کا نعرہ لگائے, بے روزگار نوجوانوں کو پہلی بار انہیں 1 لاکھ لون دے کے سبسڈی کے حساب سے جاری کیا, بینکوں کو نیشنلائز کیا, اگریکلچر کو ڈیولپ کیا, انڈسٹریز کو ڈیولپ کیا اور جو ہے 21 نکاتی فارمولہ تلنگانہ 7 پوائنٹ فارمولہ, مائنارٹیز کے لیے 15 پوائنٹ فارمولے کی طرح ترقی کے لیے ہندو مسلم سکھ عیسائی سب کو ساتھ لے کے چل کے دیش کو جو ہے ترقی کے لیے گئی. اور وہی نہیں بلکہ اپنے دوران زندگی میں عبد الکلام کو ساتھ لے کے انہوں نے دیش کو ایک نئی جہد کی جو ہے سپر پاور مالک میں شامل کرنے کے لیے
किशोर पूर्ति आकाश अग्नि नागपंची जैसे मेजल्स बनाए बना के जो है पूरा मन मकासद के लिए अपने दौर हुकूमत में उन्होंने न्यूक्लियर का जो है तजुर्बा किया और पूरे हिंदुस्तान सारी दुनिया में जो है उसका नाम मुकाम हासिल किया। आज जो दुनिया में जो भी जो है हिंदुस्तान का नाम और तरक्की का है वो इंदिरा गांधी के सर जाता है। हम जो है मुत्तहिद रहे तो सामने वाले कोई मियां के, जब हमारी पार्टी कमज़ोर होंगी तो जो है गीदड़ भी जो है शेर को डराने की कोशिश करता। आप लोग कांग्रेस के लोग शेर हैं, आज़ादी दिलाइस वाले हैं, आप लोग जो हिम्मत रखिए, ये गीदड़ों से कुछ नहीं होने वाला है। हम मुत्तहिद होंगे तो यहाँ से लेकर अब दिल्ली तक फिर कांग्रेस की सरकार आएंगी, गरीबों की सरकार आएंगी, सारे कौम की सरकार आएंगी और जो है देश तरक्की करेगा और यहाँ पे जो है हर किसान, हर नौजवान, हर मजदूर के मुँह पे, चेहरों पे जो है खुशी आएंगी। मैं उम्मीद करता हूँ आप लोग साथ देके, हम जो है यहाँ के लोकल MLA जमर जीवनी साहब का साथ देके हम देश को मजबूत बनाएंगे। इंदिरा गांधी जयंती पुरस्कृतुनी मन नायक గౌరవనీయ MLC జీవరన్న గారి జయంతి, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి జీవరన్న గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు, అలాగే అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి అందరికీ పేరుపై కృతజ్ఞతలు. వాస్తవంగా ఇందిరమ్మ గురించి అంటే నేను వయసులో చిన్న కాబట్టి నాకు చాలా పెద్దది అది, కాకపోతే గ్రామాలలో ఉన్న ప్రతి పల్లెటూళ్ళల్లో ఇయ్యలో మేము చల్లగా బతుకుతున్నాం, నాలుగు ఇసులు తింటున్నాం అంటే అది ఇందిరమ్మ దయవల్ల. కినాల్లో తెచ్చింది ఇంద్రమ్మని, కాల్వలు తెచ్చింది ఇంద్రమ్మని, ఆ ఇంద్రమ్మ తల్లి లేకపోతే మేము అన్నం తినేటోళ్ళం కాదు అని ప్రతి ఒక్కళ్ళు పల్లెల్లో పెద్ద మనుషుల నోట నేను విన్నాను. వాస్తవంగా ఇంద్రమ్మ అటువంటి త్యాగదండ్రాలు అంటే పార్టీ గురించి ప్రాణాలని పణంగా పెట్టి ప్రజాసేవ అందించినటువంటి ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ అటువంటి కుటుంబానికి మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ అవకాశం చెప్పితే నమస్కారం. భారతదేశం మొట్టమొదటి మహిళా మరియు ఏకైక మహిళా ప్రధాని ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 102వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ శ్రేణులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహామూర్తి మన ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకింగ్ రంగాన్ని పేద ప్రజలకు, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా మిత్రులారా, ఇందిరాగాంధీ హయాంలోనే మొదటి ఉపగ్రహాన్ని పంపించిన ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కింది. ఇందిరాగాంధీ గారు పేద ప్రజల కొరకు ఆహ్వానించిన కృషి చేసిండ్రు. నమ్మిన వెంటనే వారిని 31 అక్టోబర్ 1984 కాల్చి చంపడం జరిగింది. దానికి చింతించుకుంటూ ప్రజలారా, మనం అందరం ఒకటై కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఘనత ప్రజలందరికీ చెప్పుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రావాల్సిందిగా మనం అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అందరికీ సెలవు. ఇందిరాగాంధీ రాజ్యం అంటేనే శ్రేయో రాజ్యం. ఈరోజు మనం ఇందిరమ్మ రాజ్యం అంటే అది బీదల రాజ్యం అనేటువంటి నానుడి ఈ భారతదేశంలో ఉంది. మనం ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే వెల్ఫేర్ రాజ్యం, సంక్షేమ రాజ్యం అనేటువంటి ముద్రను మరి వేసినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ప్రజలందరూ కూడా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే శ్రేయో రాజ్యం, బీదల రాజ్యం అనేటువంటి నానుడింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి గరీబీ హఠావో అని నినాదాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు చెప్పక తప్పదు. మరి ఆమె ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా పేదల ప్రజల గురించి ఆలోచించే మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆనాడు పేద ప్రజలు లోన్ కావాలంటే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడున్న సామాజిక పరిస్థితులలో బ్యాంకులు జాతీయకరణ చేస్తేనే మిగతా ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, బీద ప్రజలకు రుణ సౌకర్యం కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆనాడు బ్యాంకులను జాతీయకరణం చేసి ఈ యొక్క దేవ రాజ్యానికి, సంక్షేమ రాజ్యానికి పునాది బాటలు వేసినటువంటి మహావ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి అదే కాకుండా ఈ భారతదేశ కీర్తిని ప్రపంచంలో పట్టే గొప్ప రాజ్యంగా తీర్చిదిద్దడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి భారతదేశ ప్రపంచ పటంలోనే భారతదేశ ఖ్యాతిని గడింపజేసిన వ్యక్తి. మరి ఆమె యొక్క త్యాగాలు మరవలేనివి. మరి ఈనాడు చాలామంది
ఇందిరాగాంధీ గారి కుటుంబం స్వాతంత్రం కొరకు త్యాగాలు చేయడమే కాకుండా ఈ దేశం కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యత కొరకు తమ ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ఆమెనే కాకుండా ఆమె కొడుకు కూడా మరి చనిపోయి ఈ దేశానికి మరి దేశ యొక్క సమగ్రతకు ప్రాణాలు అర్పించిన మహావ్యక్తులు. కానీ ఈరోజు చాలామంది మేము సాధించినామని చెప్పి తమ కుటుంబానికే వచ్చిన ఫలితాలను తీసుకునేటువంటి ఈ రోజుల్లో ఇందిరాగాంధీ యొక్క ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏమీ ఆశించకుండా తమ ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా తమ కుటుంబాలకు సంపద కొరకు ఆశపడకుండా ఈ దేశ ప్రజల కొరకు ఆశపడ్డ ఈ దేశ సంక్షేమం కొరకు పాటుపడ్డ వ్యక్తి ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను తీసుకుపోయి ఈ బీద ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశ వైపు అందరూ వెళ్ళాలని చెప్పి ఇందిరాగాంధీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ముగిస్తాను. రోజు భారతదేశ చరిత్రలో త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఇందిరాగాంధీ కుటుంబం తప్ప మరొకటి కాదు. ఈరోజు తల్లి కానీ కొడుకు కానీ స్వార్థం లేకుండా భారతదేశ చరిత్ర కొరకు, భారతదేశ స్వాతంత్రంగా బతకడానికి కొరకు, స్వయం ప్రతిపత్తి సాధించడానికి కొరకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ. ఈరోజు సర్జికల్ స్ట్రైక్ చేసిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో రాగానే యువత అంత ఆకర్షితులు చేసి, గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు 13 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసినా ఏ ఒక్క నాడు వాళ్ళ స్వార్థం కొరకు పేపర్ కానీ సోషల్ మీడియా కానీ ఎన్నడు కూడా పేపర్ రాలేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కనుమరుగైపోతుంది, ఎక్కడ కనుమరుగైపోతుంది? 133 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ కనుమరుగు కావాలంటే ఇటువంటి పార్టీలు ఎన్నో వచ్చినా కాంగ్రెస్ పార్టీ కనుమరు కాదు. కార్యకర్తలు పుట్టులే ఉంటారు. గడిచిన కాలంలో మీరు చూసుకున్నట్టయితే చరిత్ర ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా తొలగిస్తున్నాం అయిపోయింది, కథం కరో కథం కరం కథం కాంగ్రెస్ పార్టీ కథం కాదు. పరిపాలిస్తున్న ఏదైతే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలిస్తున్న పార్టీలు కథం అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కథం కాదని కోరుకుంటూ నాకు ఇవాక వచ్చిన పెద్దలు నాయకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాకు నమస్కారం. ఏక ఐసా దిన్ హై జో నెహ్రూ సాహబ్ కే ఘర్ మే ఖుషీ కా దిన్ థా జో ఇందిరా గా ప్రియదర్శిని కే నామ్ సే జో పైదా హుయి. సారా హిందుస్తాన్ జబ్ ప్రైమ్ మినిస్టర్ థే ఔర్ పూరే హిందుస్తాన్ కే అందరే ఖుషీ కీ లహర్ మచ్ రహీ థీ జో ఇందిరా గాంధీ జో పైదా హుయి. ఉస్కే బాద్ జో అప్నే చీజోన్ సే అప్నీ జిమ్మేదారియోన్ సే అప్నే విదేశ్ జాకర్ పఢ్ కే ఆనే కే బాద్ అప్నే జిమ్మేదారీ జో నిభాతే హుయే ఆజ్ హిందుస్తాన్ కే లియే ఏక్ ఐసీ లేడీ బనీ జో సారీ దునియా కీ పహచాన్ ఆజ్ హిందుస్తాన్ కీ పహచాన్ సారీ దునియా మే బనాయీ జో ఐరన్ లేడీ కే నామ్ సే ఉన్నే పుకారా గయా. ఇందిరా గాంధీ ఐసీ చీజ్ హై కే ఆజ్ జబ్ వో జబ్ దేశ్ జబ్ ఆహిస్తా ఆహిస్తా గరీబీ సే హట్ రహా థా గరీబీ హటావ్ కే నామ్ సే హట్ రహా థా జబ్ బ్యాంక్ కా మామిలా కోయి ఆ గయా థా తో బ్యాంక్ గవర్నమెంట్ కే అందర్ మంచ్ కర్నే కా మామిలా ఆ గయా. ఆజ్ జో హుకూమత్ చల్ రహీ హై తో మహారాష్ట్ర కే అందర్ బ్యాంకో కా బంద్ కర్నే కా మామిలా ఆ గయా. దేఖియే కితనా డిఫరెన్స్ హై అగర్ యే హిందుస్తాన్ హిందుస్తాన్ కోయి మఫాద్ కే వాస్తే కాంగ్రెస్ పార్టీ హో యా ఇందిరా గాంధీ హో యా రాజీవ్ గాంధీ హో అప్నీ జాన్ నిసార్ కర్తీ హై హిందుస్తాన్ కే లియే లేకిన్ కభీ అప్నీ మఫాద్ కే వాస్తే కోయి చీజ్ కా కోయి మామిలా నహీ లాయే. ఔర్ మే తమామ్ కాంగ్రెస్ కే జిమ్మేదారాన్ ఔర్ యే గుజారిష్ కర్తా హూం కి సారే హిందుస్తాన్ కే అందర్ ఇందిరా గాంధీ జబ్ తక్ దునియా రహేంగీ హిందుస్తాన్ కే అందర్ ఇందిరా గాంధీ ఔర్ రాజీవ్ గాంధీ కే జో బలిదాన్ హువా ఉసే యాద్ రఖేగీ. ఔర్ మే తమామ్ కాంగ్రెస్ కే కార్యకర్తా ఔర్ జిమ్మేదారాన్ సే యే కహనా చాహతా హూం కి కాంగ్రెస్ పార్టీ నా హటనే వాలీ హై నా హటేంగీ. ఆప్ తమామ్ హిమ్మత్ కే సాథ్ ఆగే బఢే ఔర్ హమ్ కాంగ్రెస్ జబ్ భీ అగర్ అవామ్ కే ఖిలాఫ్ అగర్ జో భీ ఫైసలే హోయేంగే కాంగ్రెస్ పార్టీ ఉస్కే లడ్నే కే వాస్తే శానా బా శానా కడేంగే. ఔర్ జో వక్త్ దియా గయా ముజే శుక్రియా అదా కర్తా హూం. 17 నవంబర్ 19 నాడు కమలా నెహ్రూ పొద్దుబిడ్డగా జన్మించినటువంటి ఇందిరా గాంధీ ఈ దేశానికి దేశ గౌరవాన్ని రప్పిస్తూ నిమ్మడింపజేయడానికి చివరి రక్తపోటు వరకు కృషి చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి మహిళా ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి. మరి ఆమె అందించినటువంటి సేవలు, జననం మరణం అనేది వ్యక్తిగత విషయం, జీవితం ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి ప్రధానమంత్రి.
ప్రపంచమే కొనియాడదగినటువంటి ప్రధానమంత్రి మనందరం గౌరవిస్తున్నాం, ప్రపంచం కూడా గౌరవిస్తున్నాం. అయితే తాను ప్రధానమంత్రిగా అట్లాగే బాల్యం నుంచి చివరి నిమిషం వరకు తను గడిపిన జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళే అని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. మరి జవహర్లాల్ ముందుబిడ్డగా జన్మించిన ఇందిరా ప్రియదర్శిని, తాను విద్యాభ్యాసం చేసే పరిస్థితుల్లో కూడా కుటుంబ పరిస్థితులు లేవు అన్నాడు స్వాతంత్ర సమరంలో. చదువుకోవడానికి కనీసం అంత గొప్ప ఫ్యామిలీ తండ్రి తాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఉన్నత విద్యావంతులు, కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం, అట్లాంటి వాళ్ళకు కూడా విద్యను అభ్యసించే పరిస్థితి లేదా అన్నాడు స్వాతంత్ర పోరాటంలో. మరి ఆ పరిస్థితులలో తల్లి ఆరోగ్యం బాగలేకపోతే ఆమెకు సేవలు అందించడానికి వెంబడి ఉండి విద్యను కోల్పోయినటువంటి మహిళ. అట్లాగే 1938లో 1936లో తల్లి, 1938లో నాయనమ్మ చనిపోయిన తర్వాత ఆమె విద్యాభ్యాసం ఇంగ్లాండు, తర్వాత స్విట్జర్లాండు, వేరే దేశాలలో వీలైనంత వరకు తండ్రితో కలిసి తిరిగి ప్రపంచమంతా జ్ఞానం నేర్చుకుంది. తాను తండ్రి ధైర్యాన్ని నూరిపోస్తూ లెటర్స్ టు హిస్ డాటర్ అని చెప్పి గ్రంథమే రాసింది అన్ని లేఖలు. కూతురుకు ప్రతి నిమిషము తను ధైర్యంగా ఈ దేశంలో జీవించేటటువంటి పరిస్థితులు ఒక తండ్రిగా జవహర్లాల్ నెహ్రూ వారసత్వం అందించాడు. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది లేఖలని మీకు కొన్ని చదివినాము. జీవితంలో నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిజాన్ని ప్రజలకు చెప్పి నిజాన్ని ఒప్పించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పాలించేటువంటి అర్హత ఉంటుంది, అటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి ఈ దేశంలో అని చెప్పి తండ్రిగా కూతురు చెప్తే ఆమె వారసత్వాన్ని స్వీకరించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే మరి తల్లి తండ్రి, తల్లి చనిపోయింది, నాయనమ్మ చనిపోయింది, ఆమె వివాహము 1942లో ఫిరోజ్ గాంధీతో జరిగింది. మరి ఇద్దరు కుమారులు జన్మించినారు, సంజయ్ గాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ. ఒకరు 44 సంవత్సరం అంటే 1944 ఆ ప్రాంతంలో జన్మిస్తే 46లో రెండవ కుమారుడు జన్మించాడు. కుమారుడు చనిపోయినాడు, ఇంకో కుమారుడు కూడా హత్యగాంపబడ్డాడు. అదొక భయంకరమైనటువంటి వాతావరణం. మరి ఆమె 1955లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరింది. జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీలో కార్యవర్గ సభ్యులుగా ఏఐసిసిలో పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి 1966లో చనిపోతే ఈమె మొదటి ప్రధానిగా, మహిళా ప్రధానిగా మనకు మరి బాధ్యతలు తీసుకొని 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి గొప్ప మహిళా ప్రధాని, విదేశాలలో చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి. వారిని మనందరం ఆ పార్టీలో ఉండి స్మరించుకోవడం, చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి కూడా తెలుసుకోవడం మనందరి కాంగ్రెస్ కార్యకర్తలుగా మనందరి బాధ్యత. ఎంతోమంది నాయకులకు జీవితాన్ని ఇచ్చి ఈ దేశంలో పేదలు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టేటటువంటి అవకాశం ఏఐసిసి ద్వారా కల్పించినటువంటి గొప్ప మార్గము. చాలామంది ఏదో నైజాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన పెద్దలు, మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శాసనమండలి సభ్యుల పెద్దలు జీవన్రెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మహోన్నత నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ 102వ జన్మదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో పెద్దల జీవన్రెడ్డి గారి నేతృత్వంలో కూడా వారి యొక్క ఈ దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా పేద ప్రజానికాని కానీ బలహీన వర్గాలు, దళిత వర్గాలకు, అట్టడు వర్గాలకు అడ్డగా ఉన్నటువంటి మహోన్నతమైన నేత, ఒక తల్లిలాగా, ఒక కుటుంబంలో తల్లి ఏ విధంగా కుటుంబాన్ని చూసుకుంటుందో ఆ విధంగా భారతదేశ ప్రజలందరినీ కూడా సమైక్యంగా సమగ్రతతో అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల మతాలను, అన్ని వర్గాల ప్రజలను ఒక దాటిపై నడిపించడం మహోన్నతమైన నాయకులు. ప్రపంచ దేశాలలో అలైనా దేశాలలో పట ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నాయకులు ఏకగ్రీవంగా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆ రోజు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షించినాయి. ఒక స్త్రీ మూర్తి ఇంత పెద్దగా భారత ప్రజాస్వామ్యం లోపల
మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రభు మా దేశాన్ని నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన నాయకురాలని చెప్పేసి మరి వారిని అనేక విషయాలు పట మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి వాటి విషయాలు జోలిపోకుండా చివరి ఒకటే భాష చెప్పదలుచుకున్నాను. మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ గ్రామం పైనా ఏ విలేజ్ పైనా ఇంద్రమ్మ వాడ ఇంద్రమ్మ కాలనీ అనేది ఉండేటువంటి గ్రామం ఈ భారతదేశంలో ఎక్కడ లేదన్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి ఎవరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు లేకుండా ఉండకుండా ఒక ప్రభుత్వమైన కారకం ఇంద్రమ్మ కాలనీ కార్యక్రమాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినారు. అదేవిధంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే మన ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ నాగార్జున సాగర్ కానీ అదేవిధంగా శ్రీశైలం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి మన మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇల్లంపల్లి ప్రాజెక్టు కానీ వరద కాలువ కానీ ఈ ప్రాంత రైతాంగాన్ని సస్యశ్యామలంగా రైతు చల్లగుంటే అందరూ చల్లగుంటారని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ మరి ఆ పార్టీ పక్షాన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంత ఘనంగా ఈరోజు జన్మదినం పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి గుర్తు తెచ్చుకుంటూ ఘనంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి స్వర్గీయ మాజీ భారత ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ గారి 102వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కార్యక్రమ మనందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు మాట్లాడినట్టు వాస్తవంగా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావులు మరి వారి ప్రాణాలు అర్పిస్తే దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత ఐక్యత కాపాడటాని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానేత ఆ తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. వాస్తవంగా భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో కీర్తి మడింపజేసే విధంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత ఇందిరాగాంధీ గారిని అని చెప్పని చెప్తూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు నింపడింపచేయటం ఎంత ప్రాధాన్యతనో ఇలా జాతీయ స్థాయిలో అంటే మన స్వదేశంలో నిరుపేద వర్గాలకు ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో ఆత్మవిశ్వాసం నింపే విధంగా వారు చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆనాటి ఇందిరాగాంధీ గారు రూపొందించినటువంటి కార్యక్రమాలకు అనుగుణంగానే అవి అమలు చేయబడుతున్నామని చెప్పని చెప్పక తప్పదంట. ఆనాటి బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణ చట్టం అమలు రాజభరణాల రద్దు వాటి ఫలితాలే ఇవాళ మనం అనుభవిస్తామని చెప్పండి. ఆనాటి బ్యాంకుల జాతీయకరణ గట్ట లేకుండా ఉన్నట్టయితే ఇవాళ ఏమవుతుంది బ్యాంకులు ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది. ఆనాడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులు జాతీయకరణ చేసి కేవలం పెట్టుబడిదారులకే తోడ్పడే విధంగా కాకుండా నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పనకు తోడ్పడే విధంగా పేద ప్రజల ముంగిట్లో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదంట. వీళ్ళ దున్నేవాడికి వీళ్ళ భూమిపై హక్కు కల్పించాలన్నటువంటి ఒక భావనతో ఇవాళ దేశంలో ఉన్నట్టు ఒక ప్రభుత్వ భూమి మొత్తం కూడా చెప్పంటుంది ముఖ్యంగా దళితులకు ఏదైతుందో ఆ భూమిపై హక్కు కల్పించే విధంగా వీళ్ళ పంపిణీ చేపట్టి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఒక భూ యజమానిగా తీర్చిదిద్దినట్టు ఒక ఘనత ఇందిరాగాంధీ గారు చెప్పండి. సమాజంలో ఇల్లు లేని నిరుపేదైన వారు ఎవరు ఉండకూడదు అనే ఒక భావనతో ఇంటి స్థలాలు సేకరింపచేసి ఇంటి నిర్మాణ కార్యక్రమాలు రూపొందించి ఇవాళ మనం ఏ గ్రామం ఏ పల్లె పోయినా కానీ ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం లేదు అని చెప్పారంటే మనది గొప్పతనం కాదని చెప్పండి. ఇలా ప్రభుత్వ పరంగా ఏదైతుందో కేవలం కార్యక్రమాలు రూపొందించడమే కాదు
రూపొందించబడ్డ కార్యక్రమాలు అమలు చేపట్టబడే దిశగా చెప్పండి. వారు అన్నాడు ఏ కార్యక్రమాన్ని రూపొందించినా కానీ ఆ కార్యక్రమం అమలుకు పర్యవేక్షణ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమం రూపొందించి అమలు చేసే దిశగా రూపొందించడం జరిగిందని చెప్పంటున్నా. మిత్రులు పేర్కొన్నట్టు 20 సూత్రాల కార్యక్రమమే కానివ్వండి, ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఇందిరాగాంధీ గారని చెప్పాలి. ఇవాళ ఆ మహాతల్లి మన కళ్ళ ముందు లేకపోవచ్చు కాక, కానీ ఏదైతే ఉందో వారి ఆశయాలు ఆలోచన విధానం మన మార్గదర్శకం అని చెప్పండి. ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం అందరికీ ఉంటుంది, కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే కాదు ఇక్కడ పేద ప్రజలకు మనం అండగా నిలిచి వారి సంక్షేమాన్ని పాటుపడ్డప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఒక ఆత్మతృప్తి కలుగుతుందని చెప్పండి. వాళ్ళు కేవలం అధికారమే లక్ష్యంగా కాకుండా అవసరం వస్తే ఇవాళ తన ప్రాణాన్ని కూడా అర్పించే విధంగా ఎవరు కూడా ఇవాళ రాజకీయంగా ఎవరెన్ని మాటలని చెప్తారే, కానీ ఏదైతుందో స్వయంగా తన ప్రాణం ముప్పొస్తుందని చెప్పారంటే తను జాగ్రత్త పడి తన జాగ్రత్త పడటమే కాదు పక్క వైద్యులను దొరుకుతాయి చెప్పండి. కానీ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో తన ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పని ఇంటెలిజెన్సీ రా వర్గాలు పేర్కొన్నప్పటికీ ఏమాత్రం కూడా చలించకుండా ఇలా సిక్కు ఉగ్రవాదులతో తన ప్రాణం ముప్పు వాటిల్లో పోతుందని ఊహించి కూడా చెప్పంటున్నాయి. ఆ సిక్ ఉగ్రవాదులను భద్రతా దళాల నుండి తొలగించకుండా, ఎందుకంటే తనకు భారత ప్రధానిగా ఒక లౌకిక వాదిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవించే తన బాధ్యతగా భావించి ఏదైతే ఉందో ఇవాళ ఆమె ముందు పోవడంతో అదే ఉగ్రవాదుల చేతిలో ఆమె బలికావడం జరిగింది. వాస్తవం ఉగ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పని కార్యక్రమం రూపొందించి ఇవాళ భారతదేశంలో శాంతిని నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటు. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే మరి భారతదేశంలో మరో చీలిక తేవాలని చెప్పని కుట్ర పడినప్పుడు ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులు మట్టు పెట్టడానికి తన ప్రాణాన్ని కూడా బలి పెట్టుకోవడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఏ సర్జికల్ స్ట్రైక్ అది ఒక యుద్ధ నీతిలో ఒక భాగం మాత్రం అది సర్జికల్ స్ట్రైక్. ఇటువంటి సర్జికల్ స్ట్రైకే కాదు ఆనాడు పాకిస్తాన్పై ఏదైతుందో భవిష్యత్తులో ఏనాటికైనా దేశానికి మన భారతదేశానికి ముప్పు వాటిల్లో కూడా చూడాలని చెప్పని మరి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు ఇలా పాకిస్తాన్పై విజయం సాధించి ఇలా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో ఇలా భారతదేశం ఏదైతుందో ఒక భద్రతతో ఒక విశ్వాసం ముందు పోగలుగుతామని చెప్పంటున్నాం. దాని కీర్తి కేవలం ఇందిరాగాంధీ గారికి దక్కుతుందని చెప్పంటున్నాం. ఇవాళ దేశం ఒక మత విశ్వాసాల మీదనే ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి తలంచడం దృష్టికరమని చెప్పంటున్నాం. ఇవాళ ఎవరికైనా ఏ మతం వారికి గొప్ప తప్పకుండా కానీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఉండాలని చెప్పంటున్నాం. ఈ దేశంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉపాధి ప్రధానం చెప్పంటున్నాం. అటు ఉపాధి రంగాలు ఏదైతుందో ఇవాళ మన జాతీయ స్థూల ఉత్పత్తి ఒకప్పుడు 8% 10% ఉన్నటువంటిది ఇలా 5% కుదించబడటము ఇలా దేశం ఆలోచన విధానం ఎడిపోతుంది అనేది మనం ఊహించాలని చెప్పండి. ఇలా నిరుపేద వర్గాలపై ఆర్థికంగా భారం పడే విధంగా జాతీయ ఉత్పత్తులపై ఏదైతుందో పన్నుల భారం పడుతుందని చెప్పంటున్నాం. ఇలా డీజిల్ పెట్రోల్ పన్నుల భారం పెరగడానికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధర పెంపు కన్నా ప్రభుత్వం విధించేటువంటి ఒక పన్నుల భారం ప్రధానం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. ఇక్కడ నిరుపేద వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం ఏదైతుందో కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రం ఏదైతుందో అండగా నిలిచే విధంగా కనబడుతుందని చెప్పండి. ఇక్కడ ఏనాడైనా ఈ దేశానికి మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మరి ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోగలిగేటటువంటి ఒక మరి మన కాంగ్రెస్ పార్టీని ఇలా మనం ఇవాళ అధికారంలో లేకపోవచ్చు కాక, కానీ ఏదైతుందో ఇవాళ అధికార పార్టీ కంటే మనపై బాధ్యత ఎక్కువ. అధికార పార్టీ కేవలం ప్రభుత్వం ఏర్పాటు అని కావచ్చు కాక, మనం ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడి వారి హక్కుల పట్ల ఏదైతుందో వారికి అమలు చేసే దిశగా మన పోరాటం చేయాల్సిన ఒక బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి ఇవాళ ఈ బాధ్యత నిర్వహణలో
కాంగ్రెస్ పార్టీ యావత్తు ఐక్యంగా నిలబడాలి. మరి ఈ విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి వారి ఆలోచనకు అనుగుణంగా రాజీవ్ గాంధీ గారు కూడా అదే ఉగ్రవాదుల చేతిలో బలి కావటం నిజంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసినటువంటి త్యాగాలకు మరి నిలయంగా మనం భావించవచ్చు, పేర్కొనవచ్చు. ఇదేనా కానీ నేను మరొకసారి ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి మరి ఇంత ఘనంగా నిర్వహింపజేస్తున్నందుకు మనం జగిత్యాల ఇటు పట్టణ కాంగ్రెసే కానీ జిల్లా కాంగ్రెస్ నిర్వాహకులకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ మన కార్యక్రమం ముగింపు ఏదైతుందో మన ఓల్డ్ బస్ స్టాండ్ కూడలిలో ఉన్నటువంటి ఒక ఇందిరాగాంధీ విగ్రహాన్ని మూలమాలతో వేసి సోనియా గాంధీ గారి నాయకత్వం మా బేటే కా బలిదాన్ యాద్ కరేగా ఇన్సాన్ సోనియా గాంధీ గారి నాయకత్వం వదిలాలి సోనియా గాంధీ మా బేటా కా బలిదాన్ యాద్ కరేగా ఇన్సాన్ మా బేటా కా బలిదాన్ యాద్ కరేగా ఇన్సాన్ దేశ్ కి సేవా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా ఐ ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఐ ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాజు